పెద్ద అబ్బాయి గారు, రామాపురం ప్రెసిడెంట్ నల్లబ్బాయి గోరాలు రోజు రోజుకి పేటరేకిపోతున్నాయి. కాలువలు కట్టేస్తున్నారు, కాయలు కొట్టేస్తున్నారు, పంటశీలు పశువుల చేత మేపేస్తున్నారు, ఎవరన్నా అడిగితే సాగు కొట్టేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా నల్లబ్బాయికే సాయం అయిపోయారు బాబు. ఇలా అయితే ఎలా బతకాలండి? మన ఊరి ప్రెసిడెంట్గా మీరే ఏదో ఒకటి చెయ్యాలా? చెయ్యాలి నిజమే, కానీ రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది. నల్లబ్బాయి మనుషులు నా పొలాలు నా తోటలో ఆక్రమించుకుంటూ ఉంటే ఏం చేయలేక చూస్తున్నాను. ఇల్లు ఒకటి మిగిలింది, ఆ ఇంట్లోంచి కూడా వెళ్ళగొడతానని రోజు బెదిరిస్తున్నాడు. ఎవరితో చెప్పుకోను. బలవంతుడు వచ్చి బలహీనుని తినే రోజులు వచ్చాయి. కాదండి, మీ నాన్నగారు మీ అబ్బాయి గారు లేకపోతే మన ఊరికి గతి పట్టింది. అంత మన కర్మ. పదండ్రా. ఏంటయ్యా ఏంటలా దిగాలు పడి కూర్చున్నా? రాబోంచేద్దు గాని. ఏమే, వాళ్ళిద్దరూ ఉంటే మన ఊరు వైపు కన్నెత్తి చూడటానికి కూడా వాళ్ళు భయపడేవారు. నా పేరు చెప్పినా గడగల్లాడేవారు. కాని వాళ్ళు వెళ్ళిపోయాక తెలిసిందే, వాళ్ళు లేకపోతే నేనేమీ కానని. నీకే కాదండి బాబు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినాక ఈ ఊరికే ధైర్యం పోయిందండి. ఆ నల్లబ్బాయి మన ఊళ్ళో వాళ్ళకి బతకనేటండి బాబు. అవును, మనుషుల విలువ వాళ్ళు దూరమైనప్పుడే తెలుస్తుంది. ఆ విలువ తెలిస్తే వాళ్ళు మనకు దూరం అవరు. ఫెంటాస్టిక్! ఈ సిటీ చాలా అందంగా ఉంది. అంటే ప్యారిస్ కన్నా బాగుంది ఎవరు? ఓహో, చూడు నా మొహం ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా కనిపిస్తుంది. జస్ట్ లైక్ దట్. ఐ లైక్ మై కంట్రీ. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను తిరిగి ఈ ఊరు అందంగా ఉంది. కానీ ప్రేమగా మాట్లాడుకునేందుకు వీలు లేకుండా ఇలా కార్లో వెళ్తూ మాట్లాడుకోవడం ఏమిటి? వాయ్, నీకు ఇలా వెళ్తూ మాట్లాడడం ఇష్టం లేదా? నో, అలా అని కాదు. ప్రేమించుకునే వాళ్ళు సాధారణంగా ఎవ్వరూ లేని చోట ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలా? ఏమీ లేదు, ఏదో ఏకాంతంగా ఉన్న చోటికి వెళ్ళాకున్నాక మీ వాళ్ళందరినీ పిలిచి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని నువ్వు జెండా ఎత్తిచ్చుగా. అందుకోసమే ఇంతమంది సాక్షులు కావాలని ఊరంతా తిప్పుతున్నాను. ఓకే, షల్ వి షౌట్? అందరి ముందు గట్టిగా అరుద్దామా? ఏమని? ఐ లవ్ యూ. అలా సిగ్గుపడితే కుదరదు, అరవాల్సిందే. ఓకే, నేను ముందరావా? వాళ్ళకి చెప్పు 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 చెప్పు. రేపు మనం మీట్ అయ్యేది ఇలా రోడ్ల మీద కాదు, మీ పొలంలో. చెట్ట చివరకు మనవారి కాంట పడక హాలునకు చేరితిమి. ఇంటి చిత్రములను ఇంటి ఆడవారిని చూడనివ్వరాదు. అడిగినచో బాగుగా తిట్టి మనము మాత్రము వదలరాదు. జనమును చూచిన చిత్రము హుషారుగా ఉండనని పెంచొచ్చును. మరి ఒక విషయం, ఇదే ప్రొడ్యూసరు రామ పట్టాభిషేకమును భక్తి రస చిత్రమును తీసి అప్పుల పాలై ఉన్న ఇల్లు అమ్ముకొనేది. మరల ఈ చిత్రమును తీసి అప్పులు పోను ఒక మంచి ఇల్లు కొని చార్మినార్ కొనుటకు ట్రై చేయొచ్చు. ఒరిజినల్ చార్మినార్ ఏ ఇచ్చట మనకు టికెట్లు దొరుకున్నట్లు లేవు. ఆడవాంటను బతిమాలి 4 టికెట్లు సంపాదించుకుందాము. రమ్ము. ఆడవాళ్ళ టికెట్లు మొగోళ్ళు కూర్చోవద్దంటే అచ్చటనే కూర్చుందాము. ఎట్టి చిత్రము అచ్చటనే బాగుండును. రమ్ము. 4 టికెట్లు తీయము బేబీ. ఊరుకోవయ్యా, ఇప్పుడే ముగ్గురిచ్చెళ్ళారు. ఈ గొంతేసేట నువ్వు విన్నట్లున్నది. సతీ అనసూయ భక్తరామదాసు. మనము మొగుడు పెండామన్న విషయము ఇచ్చట ఎవరికి నీ తెలియకూడదు. 4 టికెట్లు తీయము. 2 ఆట కూడా చూస్తా ఉంటేనే తీస్తాను. 3 ఆట కూడా చూతాము. వానికి దమ్మున్న ఎన్ని ఆటలైనా వేయమను, అన్ని ఆటలు చూతాము. ఉద్రేకంలో ఉన్నాను, తొందరగా తీయము. తీరని మోహము.